ఒక ప్రక్క కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారాలను మోపుతూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్లడం సరికాదని సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు మండిపడ్డారు. పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ జిల్లా నాయకురాలు శోభారాణి డిమాండ్ చేశారు. పెదనందిపాడు, కాకుమాలు, గొట్టిపాడు ఆరోగ్య కేంద్రం పరిధిలోని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు శాశ్వత ఉద్యోగస్తులుగా తీసుకోవాలని దీక్ష చేపట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానం ప్రకారం కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలన్నారు. కరోనా కాలంలో మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నామని తమకు ఆరోగ్య భద్రతను అందించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అసలు నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపల్లి పట్టణంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా ఈ దాదాపు ఈ సంవత్సర కాలంగా కరోనాతో ప్రజలు అటు వ్యాపార అభివృద్ధి లేకుండా, రెండోది ఉపాధి అవకాశాలు కరువయ్యి, రెండోది జీవించటమే కష్టమైన పరిస్థితుల్లో ఈ పన్నుల పేరుతో ప్రతి కుటుంబం మీద అధిక భారాన్ని మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క చర్యలు నిరసిస్తూ ఏదైతే చెత్త పన్ను వేయాలనుకున్నారో ఈ పన్నును రద్దు చేయాలని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు ఉపాధి కోల్పోయినటువంటి కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ పన్నుల భారంతో ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆదాయాలు తగ్గి, రెండోది ఉపాధి కరువయ్యి, అటు ఉద్యోగాలు లేక మొత్తం అన్ని రకాల కూడా అన్ని రంగాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని చూడకోకుండా రకరకాల సంక్షేమ పథకాలకు ఇచ్చే దాన్ని నింపుకోవడం కోసం ఈ చెత్త పన్ను ఈ ఆస్తి విలువని వేసి ప్రజలందరిపై భారం మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తున్నాం. ఎందుకంటే అసలే బ్రతకడే భారంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పన్ను అధిక భారాన్ని నెల్లెలా ప్రతి కుటుంబానికి భారం, మరి ఈ పరిస్థితి చెత్త పన్నును పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి పన్ను కాకోకుండా ఏదైతే ఇంతకు ముందు మనకి 10 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఇదించేవాళ్ళో ఆ వైపుగానే ఉండాలని తప్ప ఇది భారం తప్ప మరో కాదు. కాబట్టి ఆస్తి విలువను బట్టి పన్ను కాకోకుండా ఆ పన్నును రద్దు చేయాలి. రెండోది ప్రతి కుటుంబానికి భారం అవుతున్నటువంటి ఈ మున్సిపాలిటీలో వేస్తున్నటువంటి చెత్త పన్ను ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము అఖిల పక్ష నేతలంగా అందరం కూడా దీన్ని నిరసిస్తూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈ రోజు మనకనే కాకుండా వాళ్ళ యొక్క నిరసనని, రెండోది ఈ భారాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి మీ దర్దాపుల్లో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ మున్సిపల్ ఆఫీసుల్లో కానీ మీ నిరసనని మీ బాధల్ని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇది రద్దు కోరుతూ మీ వెంట పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అఖిల పక్షం తరఫున మిమ్మల్ని అందరినీ డిమాండ్ చేస్తూ కోరుతూ ప్రభుత్వాన్ని మాత్రం ఈ చెత్త పన్ను రద్దు చేయమని చెప్పేసి మరి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం.